మన జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం ఎదగాలంటే ఖచ్చితంగా మనం చేస్తున్న క్రియల ద్వారానే మన దేవుడు మన జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతాం. నీ క్రియలు సరిగ్గా లేకపోతే, మన జీవితము సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మనం ముందుకు నడిపించబడటం సాధ్యము కాదండి. సైతాను గాడు వచ్చి శోధించాడు, బాధించాడు, కానీ యేసు క్రీస్తు వారు ఆ సాతానుని ఎదిరించగలిగారు. ఎలా సాధ్యమైంది? సాతానును ఎదిరించాలంటే, సైతాను గాడు మన దరిదాపులకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీ చుట్టూ ప్రార్థనని కంచి ఉండాలి. నీ చుట్టూ కూడా ప్రార్థనని ఫెన్సింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా సైతాను గాడు నీ దగ్గరికి రాలేడు. పాడైపోయిన మన జీవితాలు, పతనమైపోయిన మన జీవితాలు, ఎవరికి చెప్పుకోలో తెలియలేని సమస్యతో అల్లాడిపోతున్న నీ జీవితము బాగుపడాలంటే, కుదిచిపడాలంటే అమ్మా దేవుని గురించిన వార్తను విను. మనం దేవుని మనం సేవిస్తున్నప్పుడు, దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదము వచ్చినా సరే ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. దేవుని మీద ఆధారపడడం విషయంలో బలహీనమైపోతూ ఉన్నారు. దేవుని కొరకు కనిపెట్టే విషయంలో బలహీనమైపోతున్నారు. దేవునికి ప్రార్థించే విషయంలో బలహీనమైపోతున్నారు. దేవుని మీద ఆనుకునే విషయంలో బలహీనమైపోతున్నారు. తన సొంత చిత్తాన్ని, తన యొక్క సొంత క్రియలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుని మీద ఆధారపడే వాళ్ళు తక్కువైపోయారు.